హరితాహారం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు శాసనసభలో నవ్వుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు కానీ ఇప్పుడు తెలంగాణ పల్లెలు పచ్చదనంతో కలకల్లాడుతున్నాయని తెలిపారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన హరితోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హరితాహారం తొమ్మిదవ విడత కార్యక్రమాన్ని ఓ మొక్క నాటి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పట్టుబట్టి ప్రారంభించిన ఉత్సవం తెలంగాణలో ఏడు పాయింట్ ఏడు శాతం పచ్చదనం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయని వివరించారు ఈ క్రెడిట్ రాష్ట్రంలోని సర్పంచులకే మొదట చెందుతుందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు అన్ని దాదాపు ఎనభై ఐదు శాతం పూర్తయ్యాయని తెలిపారు రాబోయే కొద్ది రోజుల్లోనే చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు అందిస్తామని తెలియజేశారు అప్పట్లో ఆయన మొట్టమొదటి పిసిసిఎఫ్ పెద్ద మనిషి ఉండేవాడు ఎస్బిఎల్ మిశ్రా అని ఉండేవారు ఆయన తర్వాత పీకే శర్మ గారు వచ్చారు ఆయన తర్వాత ఝా గారు వచ్చారు మన శోభ గారు వచ్చారు ఇప్పుడు ఆర్ఎం డోబ్రియాల్ గారు గా ఉన్నారు వీళ్ళందరి నాయకత్వంలో ఒక ఉద్యమంలాగా యుద్ధంలాగా మొదలు పెడితే చాలామంది హాస్యాస్పదమని అనుకున్నారు ఇది ఏమయ్యేదా పోయేదా కొంతమంది కాంగ్రెస్ నాయకులు శాసనసభలో కూడా దీనికి వ్యతిరేకంగా జోకులు వేస్తూ మాట్లాడినారు కానీ నేను ఇప్పుడు నేను రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉంటాను కానీ ఇక్కడ తుమ్ములూరులో ఒక సఫారీ ఏర్పాటు చేసి వాళ్ళంతా చూపెట్టారు నాకు నేను తిరుగుతూ ఉంటే మూడు ఏళ్ళ కింద పెట్టే చెట్లు బ్రహ్మాండంగా పెరిగి చాలా పెద్దగా మనకు కనపడతా ఉన్నాయి మళ్ళీ ఈరోజు దాదాపుగా రెండు వందల యాభై ఎకరాల వరకు మిగతా ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ చేసినారు ఇది దేనికి సంకేతం తెలంగాణలో ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ ఎంతనో పచ్చదనం పెరిగింది ఇది ఊరికే మాటలు చెప్తే పెరగదు తమాషాలు చెప్తే కథలు చెప్తే కాదు ఉన్నారు అందరికన్నా ఎక్కువ నేను అభినందించేది మన గ్రామ సర్పంచుల్ని కారణం ఏంటంటే వాళ్ళు నేను చట్టం తెచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా కోపం వచ్చింది నా మీద కానీ ఆ చట్టం యొక్క స్ఫూర్తి ఈ రోజు ఎంత అద్భుతంగా గ్రామాలు పచ్చగున్నాయి మొన్ననే ఒక కవి గారు రాసిండు అద్భుతమైనటువంటి పాట ఒకటి రాసింది ఆయన దారులన్నీ పూల తేరులైపోయినాయి అని చెప్పింది రథాలు పూల రథాల కనబడుతున్నాయి దారిలో పోతుంటే రోడ్ల మీద పోతూ ఉంటే ఏ పక్కకు పోయినా కూడా పచ్చని చెట్లు స్వాగతం చెప్తా ఉన్నాయి అవి పూసినటువంటి ఎర్రటి పసుపు పచ్చటి పూలతోని అందంగా ఉన్నాయి వీధులు తెలంగాణలో అని చెప్పి ఆయన చెప్పుకొస్తా ఉన్నారు